అన్నాశిరకం మధ్యం ఏం చేస్తుంది సార్? మనుషుల్ని చంపేసే వాళ్ళని చంపేస్తుంది. అవి కాకుండా నాడీ వ్యవస్థను నాశనం చేస్తూ ఉంది, మానసికంగా గందరగోళం సృష్టిస్తూ ఉంది. 300,000 బెల్ట్ షాపులు జగన్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడావు? నేను మాట్లాడాను కదా అప్పటికి బెల్ట్ షాపుల గురించి. 151 సభ్యులు వస్తే నువ్వేం చేసావు? 300,000 బెల్ట్ షాపులు చేసావు. అప్పుడు 160 అంటే నువ్వు 300,000 చేసావు జగన్ బెల్ట్ షాపులు. ఇవి కాకుండా 30,000 కోట్లు రేపు పొద్దున అందరికి పంచడానికి ఆరోగ్యాలు నాశనం చేశావు, తాళిబొట్లు దంపావు, మళ్లీ నువ్వు ఓట్లు కొనడానికి 30,000 కోట్ల రూపాయలు నువ్వు దోచి పక్కన పెట్టావు. నువ్వు మా దిశ యాప్ అంటున్నావు ఒక జగన్, ఎన్ని పార్లమెంట్లు అడిగిన ప్రశ్నలు, నీ పాలనలో 3372 మంది ఆడపడుచులు మానభంగానికి గురయ్యారు. 3372 మంది ఆడపడుచులు మానభంగానికి గురయ్యారు. ఎంతమంది మిస్సింగ్ అయ్యారు నీకు చెప్పామన్నా? తిరిగి వచ్చేసాను అంటున్నావు. ఎంతమంది వచ్చారు? ఏ పరిస్థితుల్లో వచ్చారు? నువ్వు ఎప్పుడన్నా కనుక్కున్నావా? దాని మీద మాట్లాడావా? దాని మీద సమీక్ష జరిపావా? మహిళా కమిషన్ ఏం చేస్తా ఉంది? 3372 మంది మహిళలు మానభంగానికి గురైతే మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు? మహిళా హోంమంత్రి ఏం చేస్తుంది? ఒక కడప పొద్దుటూరులో ఒక మాదిగల ఆడబిడ్డని అంటావు కదా, దళితులకి మేనమామ, దళితులకి మేనమామ అని. దళితుల ఆడబిడ్డ, మాదిగల ఆడబిడ్డ 10 మంది కలిసి పలుమార్లు, ఒకటి కాదు 2 సార్లు కదా పలుమార్లు అత్యాచారం చేస్తే, నా పైన అత్యాచారం జరిగిందని చెప్పి నీ గ్రామ సచివాలయంకి వెళ్తే ఎవ్వడు పట్టించుకోలే కేసులు పెట్టలా. మళ్ళీ అక్కడ దిశ కానిస్టేబుల్ ఉందని పిచ్చి కథలు చెప్తారు. నువ్వు నీ ఎర్రిపప్ప ప్రభుత్వం పెద్దవాడ ఆఫీస్ ట్రేడింగ్ ని కార్పొరేషన్ కింద 72,000 కోట్ల హెరాయిన్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన హెరాయిన్, అది బాంద్రా పోర్ట్ ఎక్కడి నుంచి దొరికినాయి? విజయవాడలో ఉంది దాని అడ్రస్. విజయవాడ ఆషి ట్రేడింగ్ కార్పొరేషన్, లోతుగా తవ్వితే మళ్ళీ నీ చుట్టే తిరుగుతుంది ఇది కూడా. స్మగ్లింగ్ ఇన్ ఇండియా, ఇందాక ఎవరు గంజాయి చూపించారు, హైయెస్ట్ ఇండియాలో. ఇది కూడా ఎలా వచ్చింది? స్మగ్లింగ్ ఇన్ ఇండియా అని రిపోర్ట్ లో హైయెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా గంజాయి స్మగ్లింగ్ అవుతుందనేది రిపోర్ట్. ఇది జగన్ ని పాలనలో బీహార్ నుంచి చాలా గొప్పగా చేశావు జగన్. బీహార్ లో క్రైమ్స్ తగ్గి ఆంధ్రాలో పెంచేలా చేశావు. నీలాంటి క్రిమినల్ రాజకీయాలు వెళ్తే క్రైమ్ పెరక్క డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది. ఆంధ్ర ఇప్పుడు వాలంటీర్స్ కి నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్స్ కి వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, 100,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లోని. అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. తల్లి చెప్తున్నా, జనవాణి కార్యక్రమం వైసీపీలోని మహిళా వాలంటీర్ వస్తేనే నేను బయటకు వచ్చాను. వాళ్ళ అన్నం చంపేశారు, అందుకు నేను బయటకు వచ్చాను. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను. కానీ ఎందుకు ఈ జాగ్రత్తలు చెప్తున్నానో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పట్లో ఉన్న ఐఏఎస్లు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఏం చేశారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమి చెప్తే అవి చేసేశారు. వాళ్ళందరి మీద కేసులు, వాళ్ళందరి మీద జైళ్లు. శ్రీలక్ష్మి గారితో లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఈ రోజున జైలుకెళ్లి బయటకు వచ్చారు. ఐఏఎస్ అధికారులకే అలాంటివి ఉంటే
ఒకసారి మీరు క్రైమ్ చేశారు మీకు తెలియదు వాళ్ళు మీ చేత ఏ క్రైమ్ చేస్తున్నారో మీకు తెలియట్లా పర్సనల్ డేటా తీసుకుంటున్నారు ఇట్స్ యాంటీ అగైన్స్ట్ ది ప్రైవసీ యాక్ట్ కింద మీకు తెలియట్లా అది మీకు గుర్తుపెట్టుకోండి లల్లూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి చిన్నపాటి గడ్డి స్కామ్లు ఇరుక్కుంటే ఆయన ముఖ్యమంత్రి అయినా దిగిపోయి జైల్లో ఉండాల్సి వచ్చింది జయలలిత గారు ఒక చిన్నపాటి క్రైమ్ జరిగితే ఆవిడ కూడా జైల్లో ఉండాల్సి వచ్చింది శ్రీలక్ష్మి గారు జైల్లో ఉండొచ్చారు ఈ రోజుకి జగన్ కేసులు ఉన్నాయి వీళ్ళే ఇంత ఇబ్బందిగా ఉంటే పాపం మీరు 250,000 మంది మీ చేత మీకు తెలియకుండా తప్పు చేయిస్తున్నారు నేను మాట్లాడుతూ మిమ్మల్ని రక్షించడానికి మాట్లాడుతున్నాను